మర్యాద పేరు అన్నా. మర్యాద మర్యాద ఎప్పుడు జాయిన్ అయ్యో? నన్ను ఇయర్ అవుతుందన్నా. నేను ఎప్పుడు జాయిన్ అయ్యాను? 3 ఇయర్స్ అవుతుందన్నా. మరి ఎవరు సీనియర్? మీరేనా? మరి రెస్పెక్ట్ ఇవ్వాలి. నాకన్నా 2 ఇయర్స్ నువ్వే పెద్ద అన్నా. నువ్వు జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుందన్నా. నేను జాయిన్ అయ్యి 1 సంవత్సరం అవుతుందన్నా. సీనియర్ అన్నా. నమస్తే అన్న. మరి అంత ఓవర్స్ నిద్రా తగ్గించు కొంచెం. అంటే ఇస్తున్నావు లేకపోతే జీవిస్తున్నావా? ఏందన్న అంత మాట అంటే అందరికీ తెలుసు అన్నా. అంటే అంటే నేను ఎలా అని చెప్పేసి అందరికి చెప్తున్నావా? కాదన్నా, నేను ఇంతే అని తెలుసు అన్న మాట. ఇంతే అని చెప్తున్నావా? ఈ ఇంతే అని చెప్పేసి ఆఫీసులో ఉన్నప్పుడు గొర్రెల్లా అని పిలుస్తున్నా. సరే కానీ నీకు ఇష్టమైన పేరు ఓన్లీ పొలిటీషియన్స్లో. పొలిటీషియన్స్ అన్న దేనికన్నా? ఎరే రొమ్మ అలగిరుతున్నా ఏదో ఎప్పుడేదో అన్నాడు. లేదన్నా ఇప్పుడు చెప్పు గురించి అన్న. అట్ట అన్నావంతే ఏదో ఉందన్న. సీనియర్ నాయకులు ఉన్నారు, ఆ నాయకులు నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? బాగా సపోర్ట్ చేస్తుంటా, ఫాలో అవుతుంటావు కదా, ర్యాలీలకు వెళ్ళిపోవడం, గుడ్లు చించేసుకోవడం, ఫ్లాగులు పట్టుకొని ఈ మా నాయకుడు వచ్చాడు మా నాయకుడు వచ్చాడు అని చెప్తుంటారు కదా, అలాంటి వాటిలో నీకు ఇష్టమైన మీరు ఎవరో నాకు అర్థమైందన్న. ఇప్పుడు చెప్పు ఎవరు అర్థం? మీరు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నారో, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నారో, ఎవరు అంటే మా అభిమాన నాయకుడు ఎవరో తెలుసుకోవాలని నువ్వు అనుకుంటున్నావా? లేకపోతే పేరు చెప్తే చాలా? పేరు చెప్తే చాలు. నాకు అభిమాన అన్నీ ఇంతకు దేనికన్నా? నువ్వు చెప్పా, నేను చెప్తాను. అడుగుతుంటే అంటే అలాగని కాదన్నా, దేనికో తెలుసుకుందామని. సరే నేను చెప్తాలే, నువ్వు ముందు అడుగు. సరే నాకు ఇష్టమైంది అన్న, నాకన్నా సీనియర్ మీరే కదన్నా, సీనియర్ చెప్తే బాగుంటుంది. ముందు ముందు మీరు అంటే ఇక్కడ జిల్లాలు డివైడ్ చేశారు కదా, వాడికి పేర్లు పెడుతుండ్రు. అచ్చా ఏందబ్బా, ఇష్టమైన పేరు ఇష్టమైన పేరు అనుకున్నాను. మంచి పేరు సెలెక్ట్ చేసుకుందాం అన్న. సెలెక్ట్ చేసుకుందా? కరెక్టే, నీకు ఇష్టమైన పేరు ఏంటి చెప్పు అన్న. అయితే నేను ఒకటి చూసానన్న అన్న, చిన్న డౌట్ అన్న. చాలా మందికి అంతే నచ్చిన పేరు ఎంచుకోమన్నారు. జిల్లాలకే పేరు పెట్టుకునే ఛాన్స్ వచ్చిందని ఎప్పుడు అనుకోలేదన్న. ఒక డౌట్ అన్న, ఇప్పుడు కృష్ణా జిల్లా దగ్గర నుంచి ఇప్పుడు డివైడ్ అవుతున్నాయి కదన్నా. డివైడ్ అయ్యాక ఈ జిల్లాకి ఏ పేరు పెడదాం, ఆ జిల్లాకి ఏ పేరు పెడదాం అని డిస్కషన్ జరుగుతుంది. అయితే ఒక టాపిక్ అయితే హైగా రేజ్ అవుతుందన్నా. నాన్న నువ్వు సీనియర్ కదన్నా, ఒక క్లారిటీ ఇవ్వాలన్నా. ఎన్టీఆర్ జిల్లా లేకపోతే రంగాగారి జిల్లా అనేసి ఏదో స్టార్ట్ అయిందన్నా. ఏందన్నా అది, ఈ పేరు పెడతారా ఆ పేరు పెడతారన్నా, లేకపోతే ఏదో ఒక పేరు పెట్టేద్దామన్నా, లేకపోతే 2 జిల్లాలు పెడతారా? ఈ 2 పేర్లు పెట్టి కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఇష్యూ రేజ్ చేయనందుకు ప్లానింగ్లో ఉంది. ఇప్పుడు కాంట్రవర్సీకి దానికి సంబంధం, ఇప్పుడు ఈయన పేరు పెడితే, ఇప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టారనుకో, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటారు, మా నాయకుడు పేరు పెట్టారు, మా అభిమాని పేరు పెట్టారు కదా అని చెప్పేసి ఓ అని చెప్పేసి బయట ప్రసారాలు చేసుకుంటారు. అప్పుడు ఆపోజిట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వంగవేడి రంగా ఉంటారు, ఆయన పేరు పెట్టలేదు ఎందుకు, ఆయన సీనియర్ నాయకుడే కదా, ఆయనకి ఫాలోయింగ్ ఉంది కదా అని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్. ఇప్పుడు ఆయన పేరు పెట్టి ఫ్యాన్స్ కరెక్టే, కానీ నా ఆయన ఫీల్ చెప్తాను. ఇప్పుడు ఎన్టీఆర్ గారు పేరు పెట్టారంటే ఎన్టీఆర్ జిల్లా అనే దానికి సంబంధించి, అరే పెద్ద ఆయన, అంత గొప్ప నటుడు, పెద్ద రాజకీయ నేత, ఎంతో మంచి నేత, అటువంటి ఆయనకి ఒక గుర్తింపు వచ్చేలాగా అతని పేరుని పెట్టడం జరుగుతుందనేసి కొందరు అన్నారు. ఇంకొంతమంది ఏంటంటే వంగవీడి గారి పేరు పెట్టిన తప్పలేదు అన్నారు. అంటే ఎవరికి సంబంధించి వాళ్ళకి మంచి గుర్తింపు వచ్చేలా పెడుతున్నారు కదా, దానికి తప్పే ఉంది. ఇప్పుడు అలా అనుకుంటే మరి స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు ఇప్పుడు అరకుకు పెడుతున్నారని వచ్చింది. మరి దానికోసుకుంటే అన్నమయ్య జిల్లా అని కూడా వస్తుంది కదా, అది పర్వాలేదు కదా అనేసి. అంటే ఇదంతా మీరు దేనికి అడిగారో తెలియదని తెలుసుకోవచ్చా సీనియర్ గారు? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈయన పేరు పెట్టినా ఆయన పేరు పెట్టినా ఏం లేదు, కాకపోతే ఇప్పుడున్న ఈ పొలిటీషియన్స్ వల్ల, ఈ పాలిటిక్స్ వల్ల ఇష్యూని రేజ్ చేసి కాంట్రవర్సీ చేసి పబ్లిక్ నాన్సెన్స్ మెయిన్ రీజన్స్. ఇప్పుడు ఏ పేరు పెట్టినా ఇప్పుడు ఒరిగేది ఏం లేదు. కరెక్ట్ ఏ ఇద్దరు ప్రజలకు మంచి చేసిన వాళ్ళు, ఇద్దరు అంటే ఎవరు పేరు పెట్టినా పర్వాలేదు అంటారు, పెట్టినా ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు ఎవరి పాలన వాళ్ళే, ఇద్దరు పాలన బాగానే ఉన్నది కదా. కానీ కరెక్టే, కానీ మీరు పిలిచి నీకే పేరు ఇష్టం అనేసి అడిగినప్పుడు నాకేదో పంచాయతీ అనుకున్నాను. కానీ కొంతమందికి మీరు ఇలా సెటైర్ తీసుకెళ్తున్నారని అనుకోలేదు.
నేను నీకు వాడికి అనలే, చాలా మంది కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఈ మా నాయకుడు పేరు పెట్టలేదు ఎందుకు, వినాయకుడు పేరు పెట్టారు అని చెప్పేసి లేనిపోని క్రియేట్ చేసి వీళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఏం కొట్టుకు చేస్తున్నారు. అదేంటంటే ఈ లేదో క్రియేట్ చేయడం కాదు కానీ కొంతమంది మధ్య గొడవ పెట్టినట్టు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో గొడవ పెట్టేసి దాని మీద ఒక 2-3 రోజులు డిబేట్లు పెట్టుకొని న్యూసెన్స్ గా క్రియేట్ చేసేసి ఆ తర్వాత ఇంకో టాపిక్ వస్తే ఇంకో టాపిక్ మీద ఈ సురేష్ చేరేందుకు ప్రిపేర్ అవుతున్నారు. రైట్ అన్న, కొంతమందికి సమాధానంగా ఇచ్చేది ఏదో నువ్వు ఇవ్వచ్చు కదా, అంటే ఇప్పుడు ఏదో ఒకలాగా కొంతమందికి తెలిస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు మనం మట్టుకు మాట్లాడుకున్నాం ఏ జిల్లా అని గొడవ పడుతున్న వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చే విధంగా ఆ లాస్ట్ ఏదో చెప్పకూడదు. అంటే ఏ విధంగా అంటే ఏ జిల్లాకి ఏ పేరు అయితేనేమి ఎవరికి ఇచ్చే గుర్తింపు వాళ్ళకి ఉంటుంది. అంటే అనవసరంగా జిల్లాలకు పేర్లు ఎంచేసుకొని ఏదో కాంట్రవర్సీ దేనికో లాగినట్టుగా అనిపిస్తుంది, దానికి ఒక క్లారిటీ ఇచ్చేస్తా సీనియర్ అన్న. ఇప్పుడు ఏంటంటే ఏ కాంట్రవర్సీ క్రియేట్ చేయకుండా ఇష్యూస్ రేజ్ చేయకుండా వాళ్ళు ఏదో డిసైడ్ అయి ఉంటారు గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళు ఎన్టీఆర్ని పెడతారో లేకపోతే రంగ గారిని పేరు పెడతారో వాళ్ళ ఇష్టం, ఏది పెట్టినా సరే మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ ఒకటి ఉందన్ను చెప్పు, ఏదైనా సరే ఎన్ని జిల్లాలు ఉన్నా సరే ఎన్ని గ్రామాలైనా సరే ఎన్ని మండలాలైనా సరే అక్కడ ఉండేది ప్రజలు, అవును జీవిస్తుంది ప్రజలు. సో ప్రజాభిప్రాయం తీసుకుంటే తప్పేటి కదా. అదే అన్న, కానీ అక్కడ మిస్టేక్ వాళ్ళు అదే చేస్తున్నారేమని, ప్రజాభిప్రాయం తీసుకుంటే తప్పేటి, ప్రజాభిప్రాయం సేకరణ చేయమనండి, ఇది పాయింటే కదా. ప్రజల్లోకి వచ్చి వాళ్ళు అడిగి కనుక్కొని పెట్టినా ఇబ్బంది లేదు, అలా కాకుండా కొంతమంది పెట్టడం, ఆ పెట్టేదానికి కొంతమంది విమర్శలు చేయడం, ఆ విమర్శలతో పాటు వివాదాల వరకు తీసుకెళ్లడం, వివాదాలు సృష్టించడం, ఫ్యాన్స్ వాళ్ళ అభిమానుల మధ్య అది సరే ఏదైతే అయింది. నేను చివరికి నిన్న అడుగుతాను నీ అభిప్రాయం ఏంటన్న, అంటే ఏది ఇప్పుడు మన మధ్య గొడవని కాదు కానీ మీకు ఏ పేరు అయితే బాగుంటుంది అంట, లేకపోతే జనాలు ఎక్కువ మంది ఏమనుకుంటున్నారు అడిగేసండి. ఓకే మీరు అడిగేసండి సీనియర్ కదా. ఇది గైస్ మేము ఏదో చెప్పాలనో లేకపోతే ఎవరినో విమర్శించాలనో లేదా కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనో కాదు. మేము అనేది ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏవో పోస్టులు తీసుకొచ్చేసి ఈ జిల్లాకి ఈ పేరు పెడదాం ఆ జిల్లాకి ఆ పేరు పెడదాం అని చెప్పేసి డిసైడ్ చేసేయడం, ఆ తర్వాత దానికి కాంట్రవర్సీ క్రియేట్ చేయడం, ఇష్యూస్ రేజ్ చేయడం, అది పెద్ద అలా అక్కడి నుంచి అలా అలా వివాదాలకు దారితీయడం, వాటి మీద డిబేట్లు, ఇదంతా నాన్సెన్స్. ఇప్పుడు మనకంటూ ఒక ప్రజాభిప్రాయం ఉంటుంది కదా, సో అందరూ కలిసి ప్రజాభిప్రాయం కనుక్కొని దాన్ని రీసెర్చ్ చేసుకుని చేయడం, లేదంటే ప్రశ్నించో లేదంటే ఇంకేదో చర్చించుకోవాలి. ఆడియన్ పోల్ వెళ్తుంది, చాలా మంది ఇలా చాలా రకాలుగా సేకరిస్తున్నారు. సో అలా ఏ జిల్లాకి ఏ పేరు పెడితే బాగుంటుందో ఆ జిల్లాలో ఉన్న ఆ ఏరియాలో ఉన్న ఆ నియోజకవర్గంలో ఉన్న ఆ ప్రజలే చెప్పండి. కరెక్ట్, సో వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. అందులో భాగంగానే ప్రజలు మీరు చెప్తేనే కరెక్ట్. సో మీరేమంటారు, మీలో మీరు కొట్టుకోకుండా వివాదాలకు దారి తీయకుండా అభిమానులకు మనస్పర్ధాలు రాకుండా మీలో మీరు నిర్ణయించుకొని అది చెప్పండి మాకు. ముఖ్యంగా అయితే మాత్రం ప్రధానంగా నడుస్తుంది ఏదైతే కృష్ణా జిల్లా అక్కడ ఏదైతే సపరేట్ అయ్యాక ముఖ్యంగా జిల్లాకు పెట్టే పేరు విషయంలోనే, అది ఎన్టీఆర్ జిల్లా అవుతుందా రంగా జిల్లా అవుతుందా, సో దాని మీద ఒక క్లారిటీ కోసం. ఎందుకంటే కామెంట్ ద్వారా తెలియజేసినా కూడా అర్థమైపోతుంది కదా ఎక్కువ కామెంట్లు ఏ పేరు మీద వచ్చాయో. సో ప్రజలు ఎక్కువగా ఈ పేరుని సెలెక్ట్ చేసినట్టుగా అనిపిస్తుందని వాళ్ళు ఒక ఫైనల్ నిర్ణయానికి వస్తారు. సో అందులో భాగంగానే అడుగుతున్నాము, మీరేమంటారు ఎన్టీఆర్ జిల్లానా రంగా జిల్లానా, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ న్యూస్ ఎంతవరకు వెళ్తుందో మాకు తెలియదు, అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ చేసేటప్పుడు వాళ్ళ ఊరి పేరుని మెన్షన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.